నువ్వు ఎవరు? ఒకరోజు ఇక్కడ నేను తరచూ పబ్కి వస్తూ ఉంటాను. తను నాకు ఇక్కడ పరిచయమైంది. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. క్లోజ్ ఫ్రెండ్స్. ఐ లైక్ యు. ఇతను ఎవరు? ఐ యామ్ రాహుల్. ఐ యామ్ షరీన్. మై కార్డ్, కాల్ మీ. వీడి గర్ల్ ఫ్రెండ్ని. పెళ్లికి ముందు? ఓ అవును. నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడంటే ఎప్పుడు? కరెక్ట్గా చెప్పాలంటే బాగా బలిసినోళ్ళు, బ్లాక్ మెయిల్, బ్లా బ్లా బ్లా. మెల్లగా. ఐడియా బాగుంది, నేను కూడా జాయిన్ అవుతాను. ఎందుకు? ఎందుకా? నాకు కూడా డబ్బులు కావాలమ్మా, చాలా కష్టాల్లో ఉన్నాను. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ కస్టమర్స్ దగ్గర మీరు మాట్లాడితే మీ వాయిస్ వాళ్ళు గుర్తుపట్టచ్చు. అదే నేను మాట్లాడాను అనుకో, మీరు సేఫ్ కదా. Yes, you are right. సరే, నీకు ఎంత షేర్ కావాలి? Only 25%. Too much. Hey, నీ బాబుగారు సమ్మా, నీదేం పోయింది? ఒక్క ఫోన్ కాల్ కి 25%? Yes. ఒక్క కాల్ కి 25%. డిస్కౌంట్ లేదా? No. హలో మిస్టర్ విశ్వనాథ్. Yes, speaking. నేను క్యూటీవీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ని. చెప్పండి. లుక్ మిస్టర్ విశ్వనాథ్, మీ చరిత్ర మొత్తం మా సిస్టమ్ లో ఉంది. సారీ, రాంగ్ నంబర్. ఏయ్, ఆగాగు, ఫోన్ పెట్టేకు. హలో, మీరు ఎవరు? లుక్ మిస్టర్, నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేసి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఎంతమంది దగ్గరికి పంపించావో, వాళ్లకు తెలియకుండా ఎన్ని బ్లూ ఫిల్ములు తీసావో, సొసైటీలో పేరున్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నీ గుప్పెట్లో పెట్టుకున్నావో, మొత్తం నీ డార్క్ హిస్టరీ అంతా టీవీ ఛానల్స్ లో, పేపర్స్ లో రాకుండా ఉండాలంటే. వెరీ గుడ్, డైరెక్ట్ గా పాయింట్ వచ్చేసావే. మూడు కోట్లు. నో డిస్కషన్, ఓన్లీ డెసిషన్. గుడ్. మా వాడు రేపు రాత్రి 9 గంటలకి నీ గెస్ట్ హౌస్ కు వస్తాడు. నీ ప్యాన్ నంబర్ చెప్తాడు, వాడికి నువ్వు అమౌంట్ ఇచ్చేయి. 3 కోట్లలో 1 రూపాయి కాదు కాదు, 1 పైసా తగ్గినా నీ చీకటి జీవితం మొత్తం వెలుగులోకి వస్తుంది. బై డార్లింగ్. సూపర్ డార్లింగ్. నాకు ఈక్వల్ షేర్ కావాలి. వాట్ ఈస్? డోంట్ షూట్ మీ. నేను చెప్పేది వినండి, నన్ను నమ్మండి. షీఈస్ డెడ్లీ పాయిజన్. నేను చెప్పేది మీరు నమ్మట్లేదా? ఆమెను చెక్ చేసి చూడండి. దాన్ని గాని ప్రాణాలతో వదిలేస్తే అది మీ ఇద్దరిని చంపేస్తుంది. నేను చెప్పేది నమ్మండి. చూడు, నీకు ఈక్వల్ షేర్ ఇవ్వడం కుదరదు. అయితే ఓ పని చేయండి, మీరు డిమాండ్ చేస్తున్న 2 క్రోర్స్ లో 25% ఇచ్చేయండి. ఎక్స్ట్రా 1 క్రోర్ నేను తీసుకుంటాను.